అండ్ మై డే పేరెంట్స్ ఎన్ఐటి కాలేజ్లో సిఎస్సి బ్రాంచ్ సీట్ రావాలి ప్రతి ఒక్క స్టూడెంట్తో పాటు పేరెంట్స్ కూడా ఇదే కోరుకుంటారు ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేస్తేనే మనకు హై ప్యాకేజ్తో జాబ్స్ వస్తాయి సెటిల్ అవ్వచ్చు అంటే ఆల్టర్నేటివ్ బ్రాంచెస్ మన కోర్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి కానీ ప్రజెంట్ ఇయర్స్లో ట్రెండింగ్లో ఉన్న బ్రాంచ్ సిఎస్సి నేను మిగిలిన బ్రాంచెస్ని తక్కువని వాటిని తీసుకోవద్దని కాదు చెప్పేది కంపల్సరీగా నాకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సిలో సీట్ రావాలనుకున్నప్పుడు మనకు ఎన్ఐటీ కాలేజ్లో ఉన్న సీట్స్కి అందరు స్టూడెంట్స్కి అయితే సిఎస్సి బ్రాంచెస్ సీట్ రాదు అలా అని చెప్పి సిఎస్సి కంప్లీట్గా వదిలేయలేం కదా సో మీకు సిఎస్సికి సంబంధించి ఈక్వల్గా ఆల్టర్నేటివ్గా ఎన్ఐటీ కాలేజ్లో ఆల్మోస్ట్ మనకు సెవెంటీన్ బ్రాంచెస్ ఉన్నాయి ఈ సెవెంటీన్ బ్రాంచెస్ మీరు ఏది జాయిన్ అయినా ఈక్వల్గా సిఎస్సికి బ్రాంచ్కి ఉంటుంది సో అసలు మీకు సెవెంటీన్ బ్రాంచెస్ ఉన్నాయి సిఎస్సి సంబంధించి అని తెలుసా తెలియదని కామెంట్లో మెన్షన్ చేయండి ఆ సెవెంటీన్ బ్రాంచెస్ ఏంటి ఎన్ఐటి కాలేజ్ సంబంధించి మీరు ఏ బ్రాంచ్ తర్వాత ఏ బ్రాంచ్ చూజ్ చేసుకోవచ్చు ఆల్టర్నేటివ్గా సిఎస్సి రిలేటెడ్గా ఉన్నవన్నీ కంప్లీట్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి అందుకంటే ముందు మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను క్లియర్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియో చూస్తే మీకు క్లారిటీ అర్థమవుతుంది మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ ఫోర్ వన్ జీరో నైన్ త్రీ వన్కి పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ ఐడితో పాటు స్కాన్ కూడా ఇవ్వడం జరిగింది మీరు జస్ట్ స్కాన్ చేసి పేమెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పే చేసిన తర్వాత మీరు స్క్రీన్షాట్ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు మై కైండ్ రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్ మెంటర్షిప్ తీసుకొని స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ ఎవరైనా సరే మీ డౌట్స్ లేదా ఏ క్లారిఫికేషన్ కూడా ఈ నెంబర్ పైన మీకు ఆన్సర్ చేయబడదు ఓన్లీ మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ పేమెంట్ స్క్రీన్షాట్ పంపించిన స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి మాత్రమే రెస్పాన్స్ ఇవ్వబడుతుంది దయచేసి అర్థం చేసుకోండి మిగిలిన వారు ఎవరు మీ టైం వేస్ట్ చేసుకోవద్దు మా టైం కూడా వేస్ట్ చేయద్దు ఫస్ట్ వన్ అందరికీ తెలిసిన బ్రాంచ్ సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ దీంతో పాటు మనకు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఈక్వల్గా ఉన్న బ్రాంచ్ ఈ బ్రాంచ్ కూడా మీరు కంపల్సరీ తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ట్రెండింగ్లో ఉంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్న స్టూడెంట్స్కే ఎక్కువ జాబ్స్ వస్తున్నాయని చెప్తూ మీరు ఆర్టికల్స్తో కానీ న్యూస్లో కూడా చూస్తూ ఉంటారు అలాంటి బ్రాంచ్ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోర్ ఇయర్స్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ బ్రాంచ్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్ బ్రాంచ్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్ బ్రాంచ్ కూడా ఉంది సో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి చూసుకుంటే మీకు సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్తో పాటు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ టూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ త్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్ ఫోర్ బ్రాంచెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కంప్లీట్గా ఈ ఫోర్ బ్రాంచెస్ మీరు ఏవైనా జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదు ఈ బ్రాంచెస్ ఏవీ రావట్లేదు అనుకున్నప్పుడు మీరు నెక్స్ట్ కంప్యూటర్ ఇంజనీరింగ్ మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి కంప్యూటర్ ఇంజనీరింగ్కి డిఫరెన్స్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే కంప్లీట్గా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అన్నీ కలిపేసి ఉంటాయి కంప్యూటర్ ఇంజనీరింగ్ అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించి సబ్జెక్ట్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అంటే ప్యూర్గా టోటల్ మ్యాథ్స్తో పాటు కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ ఉన్నవి కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్ ఉన్నవి కంప్యూటర్ సైన్స్తో కలిపి మీరు నేర్చుకుంటారు కాబట్టి మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ చేసిన స్టూడెంట్స్ కూడా చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచే ఈ బ్రాంచ్ మనకు ఉంటూనే ఉంది దాని తర్వాత డాటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ఇక్కడ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్ ఉండి లేదు ఓన్లీ డాటా సైన్స్ మనకు డాటా సైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ డాటా అనేది చాలా ఎక్కువ అవుతున్న కొద్దీ డాటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి స్టూడెంట్స్ కూడా అంతే డిమాండ్ పెరుగుతుంటుంది సో ఈ బ్రాంచ్ కూడా చాలా బెటర్ ఆప్షన్ లేదు నాకు అసలు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మాత్రమే రావాలి మరి ఫోర్ ఇయర్స్ రావట్లేదు మిగిలిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా టాప్ స్కోర్తోనే వెళ్ళిపోయింది మిగిలిన ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డాటా సైన్స్ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక మీకు ఫోర్ ఇయర్స్ బీటెక్ రాలేదంటే మనకు ఫైవ్ ఇయర్స్ ఆల్టర్నేటివ్ కూడా ఉంది మీరు ఫైవ్ ఇయర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డ్యూయల్ డిగ్రీ కూడా తీసుకోవచ్చు కానీ ఇక్కడ నా సజెషన్ ఏంటంటే మీకు ఈ బ్రాంచెస్ ఏ వచ్చినా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫోర్ ఇయర్స్కే ఇచ్చేది బెస్ట్ ఎందుకు అంటే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కైనా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కైనా ఈక్వల్ ప్రియారిటీనే ఉంటుంది ఆల్మోస్ట్ మీకు ప్యాకేజీ విషయంలో కూడా ఫోర్ ఇయర్స్ స్టూడెంట్స్కి వచ్చినవి ఫైవ్ ఇయర్స్కి వస్తాయి కానీ ఫైవ్ ఇయర్స్ చేశారు కదా అని చెప్పి ఎక్కువ అయితే రాదు కానీ ఎవరు తీసుకోవాలి అంటే ఈ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఉన్న బ్రాంచెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి నాకు ఇంకా ఆల్టర్నేటివ్ రావట్లేదు అన్నప్పుడు ఇంకా నాకు సిఎస్ఈనే అయితే చేస్తాను ఈసీఈ వెళ్ళను ట్రిపులీ బ్రాంచ్కి వెళ్ళను వేరే ఏ బ్రాంచ్కి వెళ్ళను అన్న స్టూడెంట్స్ అయితే ఎస్ మీరు ఫైవ్ ఇయర్స్ సిఎస్సి కోర్స్ అయితే కంపల్సరీ తీసుకోవచ్చు ఈ ఫైవ్ ఇయర్స్లోనే మనకి ఇంకా బ్రాంచెస్ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీలో స్పెషలైజేషన్ ఫైవ్ ఇయర్స్ ఉంది డి ఫైవ్ ఇయర్స్లో మనకు డాటా సైన్స్ స్పెషలైజేషన్ కూడా ఉంది ఇది కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఫైవ్ ఇయర్స్ డ్యూయల్ డిగ్రీ ఇవి కూడా ఉన్నాయి సో ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్లస్ ఎంటెక్ మీకు ఫైవ్ ఇయర్స్తో కంప్లీట్ అయిపోతుంది అలాంటి బ్రాంచెస్ ఇవి ఫస్ట్ వన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సెకండ్ వన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ థర్డ్ వన్ స్పెషలైజేషన్ ఇన్ డాటా సైన్స్ ఫోర్త్ వన్ వచ్చి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ నెక్స్ట్ అసలు ఇక్కడ బ్రాంచ్కి వరకు కూడా మనకు సీట్ రావట్లేదు సిఎస్సి ట్రై చేశాను రాలేదు ఈ ఫైవ్ ఇయర్స్ కోర్సెస్ కూడా ట్రై చేశాను మా ర్యాంక్ రావట్లేదు నెక్స్ట్ ఇవి కంపల్సరీ మీరు తీసుకోవచ్చు ఈసీఈ ఈ వెళ్ళము ఇంకా మేము అనుకున్న స్టూడెంట్స్ అయితే ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ థింకింగ్స్ కంప్యూటేషన్ అండ్ డాటా సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఫైవ్ ఇయర్స్ ఓకే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఆల్రెడీ పైన వచ్చేసింది నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ డాటా సైన్స్ ఉంది ఫైవ్ ఇయర్స్ కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ కూడా ఉంది సో ఈ బ్రాంచెస్ మీరు కంప్లీట్గా ఈ పైన ఉన్న ఏ బ్రాంచ్ కూడా మీకు రావట్లేదు ఇంకా నేను ఈసీఈ కానీ ఈ కానీ ఏమీ వెళ్ళట్లేదు నాకు అవసరం లేదు కంప్లీట్గా నేను ఎన్ఐటీస్తో చేయాలి కానీ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్లోనే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లోనే చేయాలంటే మీకు ఈ బ్రాంచెస్ కూడా ఆప్షన్లో తీసుకొని మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసే టైంలో కరెక్ట్గా చాయిస్ ఫిల్లింగ్ చేస్తే ఈ బ్రాంచ్లో కూడా మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది వీటిలో కూడా జాయిన్ అవ్వచ్చు మీకు ప్యాకేజ్ విషయంలో కూడా సిఎస్సి బ్రాంచ్ స్టూడెంట్స్తో ఈక్వల్ ప్యాకేజెస్ కూడా వస్తాయి ఆల్మోస్ట్ ఇక్కడ ఈ ఎయిటీన్ బ్రాంచెస్ మీకు ఏవైతే చెప్పడం జరిగిందో మీకు సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే కోర్ సబ్జెక్ట్స్ అనేవి బేసిక్స్ అనేవి అందరికీ సేమ్ ఉంటాయి మీరు సెమిస్టర్ చేంజ్ అవుతున్న కొద్దీ మీకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ యాడ్ అవుతుంటాయి కానీ అల్టిమేట్గా మీరు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసిన ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసినా ఆల్మోస్ట్ అందర్ స్టూడెంట్స్కి నైంటీ నైన్ పర్సెంటేజ్ అందర్ స్టూడెంట్స్కి ఈక్వల్ ప్రియారిటీనే ఉంటుంది ఓన్లీ సిఎస్ఈ ఫోర్ ఇయర్స్ చేసిన స్టూడెంట్స్కే మేము హయ్యెస్ట్ ప్యాకేజ్ ఇచ్చి మిగిలిన వాళ్ళందరికీ తక్కువ ప్యాకేజ్ ఇస్తామని ఏ కంపెనీ కూడా చెప్పదు మిగిలిన బ్రాంచెస్ కూడా అలానే ఉంటుంది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఈ బ్రాంచెస్ దేంట్లో జాయిన్ అయినా కానీ మీకు స్కిల్స్ ఉంటే మీ స్కిల్స్ మీరు ఓన్గా ఇంప్రూవ్ చేసుకుంటే అందరూ ఈక్వల్ అవుతారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి షూర్ అందరికీ ఈక్వల్ ప్రియారిటీ అయితే వస్తుంది థ్యాంక్ యూ